సో ఇండియాలో కూర్చొని పేరెంట్స్ అందరూ మా అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు, అమెరికా వెళ్ళాడు మా అబ్బాయి, మా అబ్బాయి ఇన్ని డబ్బులు పంపుతున్నాడు మాకు, ఇంత పెద్ద కార్లో తిరుగుతున్నాడు, అక్కడ ఇన్ని ఇల్లులు ఉన్నాయి మాకు, అక్కడ మా అబ్బాయి ఇల్లు కొనుక్కున్నాడు, ఇక్కడ మేము ఇండియాలో పొలాలు కొన్నాం, స్థలాలు కొన్నాం, మా అబ్బాయిని అడుగుతున్నారు అమెరికా సంబంధాలు వస్తున్నాయి మా అబ్బాయికి. సో ఇవన్నీ చెప్తా ఉంటారు అన్నమాట, పేరెంట్స్ అందరికి చెప్పుకుంటా ఉంటారు. అంటే ఐ మీన్ నా పేరెంట్స్ అని నేను చెప్పట్లేదు. సో ఎవరైనా ఎవరి అమ్మాయి అయినా అబ్బాయి అయినా అంత దూరాల్లో అమెరికాల్లో ఉండి నేను సంపాదించేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఈ పాజిటివ్ సైడ్ చెప్పుకుంటారే కానీ ఒక అమెరికాలో ఒక స్టూడెంట్గా వెళ్తే అసలు ఎన్ని కష్టాలు ఫేస్ చేస్తారు, ఉద్యోగాల కోసం ఎన్ని కష్టాలు ఫేస్ చేస్తారు, టాప్ ఎండ్ ఐఫోన్లు వాడుతున్నాడు, టాప్ ఎండ్ ల్యాప్టాప్లు వాడుతున్నాడు, ప్రతి దాని మీద ఈఎంఐలు ఉంటాయి. ఒక ఇల్లు కొనుక్కోవాలంటే 250 లక్ష, అంటే 2,50,000 డాలర్లు, 3 లక్షల ఇల్లులు కూడా ఉంటాయి అన్నమాట, అంతకన్నా ఎక్కువ ఇల్లు కూడా ఉంటాయి. సో అంతా పెట్టేసి కొనుక్కోవాలంటే వాడేదో పెద్ద తోపు ఉద్యోగం చేస్తే తప్పితే కొనుక్కోలేడు అనమాట. మోస్ట్లీ ఈఎంఐలో, ఈఎంఐ రూపంలో కొనుక్కుంటారు, ఫినాన్సింగ్ పెట్టుకుంటారు, ప్రతి నెల కట్టుకుంటారు. కార్లైనా అదే పరిస్థితి, ఏదైనా అదే పరిస్థితి. కాకపోతే ఇండియాకి లక్షలు పంపుతున్నాడు, ఇండియాలో పొలాలు కొంటున్నాడు అంటే ఈ ఉన్న ఈ డాలర్ రేట్కి ఇండియా రేట్కి తేడా కాబట్టి. సో అట్లా చాలా ఉంటాయి. సో ఇవన్నీ విని ఒక స్టూడెంట్ మైండ్ అనేది ఎట్లా వెళ్తుంది అంటే మనం కూడా వెళ్దాం, మనం కూడా చేద్దాం అని వెళ్తుంది. సో అట్లా వెళ్ళటం అనేది ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ ఇదనమాట. సో అట్లా ఒక స్టూడెంట్ అట్లా, అంటే నేను అట్లా రాలేదు, నేను నార్మల్గా అయినా కానీ నాకు నేను ఇంకోటి ఏమి పెట్టుకోలేదు అనమాట. సో కొంతమంది ఇది ఎందుకు చెప్పానంటే ఇదంతా కొంతమంది ఇండియాలో ఓ 15 లాక్స్ ప్యాకేజ్ ఉన్నోళ్ళు, లేకపోతే 20 లాక్స్ ప్యాకేజ్లు ఉన్నారు, 25 లక్షల ప్యాకేజ్ ఉన్న వాళ్ళు కూడా నాకు మెసేజ్ పెట్టారనమాట. అమెజాన్లో 25 లాక్స్ 30 లాక్స్ జాబ్ చేసేవాళ్ళు కూడా. సో ఇప్పుడు నేను ఇట్లా రావచ్చా, నేను ఇట్లా అప్లై చేస్తున్నాను, ఎందుకు భయా నువ్వు అప్లై చేయటం, ఎందుకు నీకు అక్కడ 25 లక్షలు 30 లక్షలు జాబ్ ఉంటే నువ్వు ఇంకా అప్లై చేయడం ఎందుకు అని నేను అడిగాను. జస్ట్ ఊరికే పెట్టుకుంటున్నాను అప్లై చేసి ఇట్లా చెప్పారనమాట. సో అంతంత జీతాలు వదిలేసి ఇండియాలో ఆ లైఫ్ వదిలేసి ఇక్కడ దాకా వస్తున్నారంటే సో ఐ థింక్ దట్స్ నాట్ కరెక్ట్ అనమాట. సో 10 లక్షలు ఉద్యోగం, 15 లక్షలు ఉద్యోగం చేస్తున్నారు అంటే ఇక్కడ 2-3 ఇయర్స్ కష్టపడే బదులు అక్కడ 2-3 ఇయర్స్ కష్టపడినా వస్తుంది అనమాట. అట్లా నువ్వు ఎందుకు వెళ్ళావురా అని మీరంటే సేమ్ ఎప్పుడు చెప్పేదే, నేను ఫస్ట్ నుంచి నా కాలేజీలో ఏంటంటే ఎయిదర్ దిస్ వే ఆర్ దిస్ వే. సో నేను ఒకవేళ ప్లేస్మెంట్స్లో కూర్చుంటే నాకు ఎల్ఓఆర్స్ ఎవ్వరు, నేను యూఎస్ వెళ్ళడానికి కుదరదు. సో అందుకని అసలు ప్లేస్మెంట్స్ అనేది పక్కకు పెట్టేశాను, ఓన్లీ యూఎస్ వెళ్ళాలని మాస్టర్స్ చేయాలని పెట్టుకున్నాను కాబట్టి నేను వచ్చాను. సో ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ ఎటువంటి కష్టాలు ఫేస్ చేస్తారు, అసలు ఎన్ని ఇబ్బందులు పడతారు, అసలు ఏంటి వాళ్ళది అని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో దానికంటే ముందు మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఒక లైక్ చేసేసి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ కొట్టేసుకొని పక్కనే బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఆల్సో మీరు నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వలేదా, ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ డిస్ప్లే చేస్తాను, అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు నన్ను అక్కడ ఫాలో అవ్వచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, యుఎస్ వచ్చిన కొత్తలో స్టార్టింగ్ ఫస్ట్ ఒక 2-3 రోజుల్లో ఒక, అంటే ఇంట్లో లీజ్ తీసుకున్నాం కదా, సో ఇంట్లోకి వచ్చి వాష్రూమ్లోకి వెళ్తే వాష్రూమ్లో ఒక బకెట్ ఉండదు, ఒక మగ్గు ఉండదు, ఓన్లీ టిష్యూ పేపర్లతో బతకాలన్నమాట. ఇక్కడ అంటే ఇది ఎందుకు చెప్తున్నాను, ఇంత చిన్నది కూడా ఇది కష్టమేనా అని మీరు అనుకోవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఇనీషియల్ వచ్చిన ఫస్ట్ డే నుంచే మీకు కష్టాలు అనేవి మొదలవుతాయి అనమాట. కష్టాలంటే అంటే ఇష్టంగా చేస్తే కష్టాలు ఉండవు అని అనొచ్చు కదా, సో అదంతా అవన్నీ మాటలే అనమాట. సో ఇష్టంగా చేస్తే కష్టాలు ఉండకపోవచ్చు, ఎందుకంటే బతకాలి కాబట్టి అట్లా అనుకుంటా బతికేస్తూ ఉంటాం మనం. సో అట్లా స్టార్టింగ్ నుంచి ఒక మగ్గు ఉండదు, బకెట్ ఉండదు, అవన్నీ మీరు ఇండియా నుంచి తెచ్చుకోవాలి, ఇన్ కేస్ మీరు వస్తుంటే తెచ్చుకోండి అట్లాంటివన్నీ కూడా. సో కడుక్కోవడానికి ఏముండవు, పేపర్లే ఉంటాయి మొత్తం, ఎక్కడికి వెళ్ళినా కానీ అదే పరిస్థితి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మెయిన్ ఏంటంటే ఎక్కడికి అడుగు బయట పెట్టాలంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది అంటే యూబర్లని, క్యాబ్లని, ఆటోలాగా ఇక్కడ ఆటో అండి మన ఇండియాలో 100 రూపాయలు అంటే 50కి వస్తావా అని బేరం చేసినట్టు ఇక్కడ ఏం ఉండదు, అన్ని యూబర్లు, క్యాబ్లు, గోజోన్లు అని చెప్పి ఏబడితే అవి ఉంటాయి అనమాట. సో వాటిల్లో కూడా మనకి బుక్ అవడానికి టైం పడుతుంది. ఇంకా మీరు ఒకళ్ళే కనుకుంటే మీకు వాచిపోయే రేట్లు ఒక్కొక్క $10 ఉంటుంది ఒక రైడ్, మీరు ఒక్కళ్ళే కనుకుంటే $10 అంటే 800, నలుగురు ఉంటే ఓకే నలుగురు మీద షేర్ పడుతుంది కాబట్టి కొంచెం తక్కువ. సో మీరు తిరిగే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు, ట్రాన్స్పోర్టేషన్ కష్టాలు ఎట్లా ఉంటాయంటే, నేనుండే ఇంటి నుంచి కాలేజ్కి వెళ్ళాలంటే ఒక 5-10 మినిట్స్ ఇటు నుంచి నడిచి రోడ్ అటు క్రాస్ చేసి మళ్ళీ రోడ్ క్రాస్ చేయటం అంటే అమెరికాలో ఇష్టం వచ్చినట్టు నడవలేం భయ్యా రోడ్ల మీద. నువ్వు ఇక్కడి నుంచి ఈ పాయింట్కి వెళ్ళాలంటే నువ్వు ఇట్లా నడవకూడదు, ఇటువైపు నీకు రోడ్డు మీద పాత్వే ఉండదు, సో అది నడవకూడదు. నువ్వు ఎట్లా నడవాలంటే ఇట్లా నడిచి అక్కడికి వెళ్ళాలన్నమాట. సో ఇట్లా నడుస్తున్నప్పుడు నువ్వు పోలీసు వాడు చూసాడు అనుకో, దానికి కూడా నువ్వు రాంగ్ వేలో నడుస్తున్నావు, ఈ రోడ్డు మీద నువ్వు నడవకూడదు అని కూడా ఫైన్ వేస్తారనమాట. సో ఇట్లాంటివి చాలా ఉంటాయి.
సో నేను కాలేజ్కి వెళ్ళడానికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కి, బస్సు దిగి ఇంకో బస్సు ఎక్కి అక్కడి నుంచి వెళ్ళి గంటలు గంటలు టైం ఉంటుంది. అండ్ ఆల్సో నేను నియర్లీ మా కాలేజ్ ఇంటి నుంచి కాలేజ్ ఒక 5 or 6 kilometers ఉంటుంది. ఇండియాలో 5 or 6 kilometers అంటే ఏది ఎక్కినా మహా అయితే ఒక 5 or 6 hours, 40 minutes లేకపోతే 20 minutes వెళ్ళిపోతాం అనమాట. అసలు ఇంకా మనకు బండ్లు ఉంటాయి కాబట్టి 10 నిమిషాలు వెళ్ళిపోతాం. ఇక్కడ అట్లాంటి పరిస్థితి ఏమి ఉండదు. అట్లా స్టార్టింగ్లో వచ్చే స్టూడెంట్స్ అందరూ చాలా ఫేస్ చేస్తారు ఇది. సో మీరు దగ్గర దగ్గరగా 5-6 miles ఇట్లా బస్సుల్లో తిరగాలంటే వాడు ప్రతి స్టాప్లో ఆపుకుంటా 2 hours వస్తామన్నమాట ఇంటికి మేము. కొన్ని కొన్ని రోజులు అయితే 1.5 to 2 hours వచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఎండల్లో నుంచొని. అండ్ అకామిడేషన్కి వచ్చేస్తే మాకు అకామిడేషన్కి పెద్ద ప్రాబ్లం మేము రాలేదు. సో నేను ఇండియాలో ఉన్నప్పుడే కాల్స్ మాట్లాడి ఒక 1-2 months ముందే, ఎప్పుడో రాక 2-3 months ముందే నేను అకామిడేషన్ మాట్లాడి రెంట్స్ ఇవన్నీ మాట్లాడి ఇదంతా వచ్చాం కాబట్టి మాకు పెద్ద లీజింగ్ ఇదంతా ప్రాబ్లం అవ్వలేదు అకామిడేషన్ కూడా. బట్ అకామిడేషన్ స్టూడెంట్స్ ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తారంటే, నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఒక 2 or 3 టెంపరరీ అకామిడేషన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఈ కాలేజ్ దగ్గర ఉండే సీనియర్స్ దగ్గర హౌసెస్లో ఉంటారు కదా, అంటే నేను అది కష్టమో తప్పో అనట్లేదు బట్ పర్ డే $20 కట్టాలన్నమాట ఒక్కొక్కళ్ళు. ఇంకా పెట్టేవాళ్ళు పెడతారు ఫుడ్తో కలిపి $30 లేకపోతే $20 లేకపోతే $10 కూడా ఇచ్చే మంచి వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు ఫ్రీగా ఉంచుకోవాలని నేను అన్నాను, డబ్బులు తీసుకోవటం కరెక్టే బట్ అది కూడా ఇప్పుడు ఒక $20 ఎవ్రీ డే కట్టుకుంటా ఒక వాడు 15 రోజులు 20 రోజులు మా ఫ్రెండ్స్ బయటే ఉన్నారనమాట అకామిడేషన్ ఎత్తుక్కోవడానికి. సో మీరు వస్తున్నట్టయితే కనుక ముందు నుంచే అకామిడేషన్స్ ఎట్లా ఎత్తుక్కోవాలి చూసుకొని మంచిగా కనుక్కొని, నా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి అకామిడేషన్ ఎత్తుక్కోవడం గురించి కూడా. సో ఒకసారి క్లియర్గా అకామిడేషన్ ముందే సెట్ చేసుకుని రండి, ఎందుకంటే ఇక్కడికి వచ్చాక అకామిడేషన్ దొరకడం చాలా కష్టమైపోతుంది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడికి వచ్చాక డ్రింకింగ్ వాటర్ కూడా కొనుక్కు తాగాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ అమెరికన్స్ యూజువల్లీ ఇక్కడ ట్యాప్ వాటరే డ్రింకింగ్ వాటర్లా తాగేస్తారనమాట. స్టార్టింగ్ అది వచ్చినప్పుడు లీజింగ్ ఆఫీస్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అని అడిగితే వాళ్ళు ట్యాప్ వాటరే తాగాలని చెప్పారు. సో ఇంకా స్టార్టింగ్లో అయితే ట్యాప్ వాటర్ అనుకొని ఇంకా తాగటం అసలు తాగలేదు. బయట మీకు వాల్ మార్ట్స్లో టార్గెట్లో వీటిల్లో వాటిల్లో కేసులు వాటర్ అమ్ముతారనమాట. దగ్గర దగ్గరగా ఇప్పుడు దాకా మేము వచ్చి 2 నెలలు అవుతుంది, 2 నెలల్లో మేము ఒక 40 cases తాగేసి ఉంటాం వాటర్లో. ఒక్కొక్క కేసు $6 అట్లా ఉంటుంది. సో ఒక కేసుకి 40 water bottles ఉంటాయి అనమాట. సో అట్లా కేసులు వాటర్ బాటిల్స్ స్టార్టింగ్లో వచ్చిన కొత్తల్లో అయితే కిచెన్లో కుకింగ్కి కూడా ఈ మినరల్ వాటర్ బాటిల్సే వాడేవాళ్ళం. తర్వాత ఈ వాసిపోతుందని అర్థమయ్యి ఇంకా కిచెన్లోకి వరకు ట్యాప్ వాటరే వాడుతున్నాం అనమాట కిచెన్లో చేయడానికి అన్నం వండడానికి వీటన్నిటికి. సో డ్రింకింగ్ వాటర్ కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అనమాట. ఇంకా వాటర్ దగ్గరకు వచ్చాం కాబట్టి ఇంకా నెక్స్ట్ ఫుడ్ కష్టాలు. నేను పెద్ద ఫుడ్ కష్టాలు ఏం ఫేస్ చేయాలా, కొంచెం వంట బాగానే వచ్చి ఇంతకుముందు 4 years బయట చెన్నైలో ఉన్నాను కాబట్టి ఇండియాలో ఉన్నప్పుడు కూడా వంట బాగానే మేనేజ్ చేయగలను. నాకు పెద్ద ఫుడ్ కష్టాలు అంటే ఏమనిపించలేదు బట్ చాలామంది ఫుడ్ కష్టాలు కూడా ఫేస్ చేస్తారనమాట. వచ్చి రాను వంట చేసుకొని బాగున్నా బాగోపోయినా అమ్మ వాల్యూ అప్పుడు తెలుస్తుంది, ఎట్లా ఉన్నా తినేస్తూ ఉంటారు, బ్రెడ్లతో వాటితో వీటితో లాగిచ్చేస్తూ ఉంటారు అనమాట. సో నాకైతే బయట బాగానే తింటూ ఉంటున్నాము, ఇంట్లో కూడా బాగానే వండుకుంటూ ఉంటాము. సో నాకు ఫుడ్లో పెద్ద కష్టాలు ఏం రాలేదు. బట్ ఇంకా నెక్స్ట్ మెయిన్ ఏంటంటే స్టూడెంట్స్ అప్పుడప్పుడే వస్తారు కదా, సో ఇంతకుముందు దాకా ఎక్కడ బయటకు వెళ్లకుండా ఫస్ట్ టైం అప్పుడే వచ్చే వాళ్ళకైతే ఒక లెవెల్లో హోమ్ సిక్ ఉంటుంది అనమాట. అంటే మనం మామూలుగా ఎక్కడికైనా వెళ్తేనే ఏముంది అన్నప్పుడే అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు. ఇంక ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చాక ఇన్ని కష్టాలు, అంటే ఇంట్లో ఉన్నప్పుడు నీకు ఇట్లా అయిపోయే పనులన్నీ ఇక్కడ నువ్వు నానా సంకలు నాకినా కానీ అవ్వవు అనమాట. సో అట్లాంటి పనులు నువ్వు ఇట్లా తిరగటాలు ఎండలో పడి రోడ్ల మీద ఎవడు ఉన్నాడు ఈ అమెరికాలో, రోడ్ల మీద మనిషి కూడా కనపడ్డు, కార్లు అయితే కనపడతాయి కానీ మనుషులు ఎవడో కనపడ్డు. సో అట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొంతమందికి మెంటల్గా ఇల్లు మిస్ అయిపోయి హోమ్సిక్ కష్టాలు చాలా ఉంటాయి, చాలా మందిలో కూడా ఉంటాయి. చాలామంది చెప్పారు కూడా నాకు మెసేజ్లు, ఏంది భయ్యా ఇది ఎట్లా ఉంది అది ఇది అని చెప్పేసి. సో హోమ్సిక్ కష్టాలు వచ్చిన 1 or 2 నెలల్లో మళ్ళీ తిరిగి ఇండియా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా నాకు ఒక 2 or 3 తెలుసు అనమాట. సో అట్లా కూడా హోమ్సిక్ కష్టాలు చాలా ఉంటాయి. సో బీ ప్రిపేర్డ్, ముందే ప్రిపేర్డ్గా ఉండి ఏముంది అమెరికా అంటే మళ్ళీ వెళ్ళొచ్చు రావచ్చు అన్న స్టేజ్లో ఉండాలన్నమాట, లేదంటే కష్టమైపోతుంది. వచ్చిన కొత్తలో జెట్ లాగ్ అనేది కూడా ఉండేది అనమాట. అంటే జెట్ లాగ్ అంటే నాకు పెద్ద లేదు, ఎందుకంటే నేను మధ్యలో లండన్లో 2 రోజులు ఉండి అటు నుంచి ఇటు వచ్చి ఏడో అట్లా ఉండేసరికి కొద్దిగా నాకు బాగానే సెట్ అయింది. మా రూమ్మేట్ ఒక ఫ్రెండ్ ఒక అమ్మాయి అయితే తను వచ్చిన కొత్తలో 1 or 2 days అసలు ఏం లేదు, మీరు లేపితే లెగుస్తుంది, ఫుడ్ పెడితే తింటుంది, మళ్ళీ పడుకుంటుంది. సో 1 week వరకు అంటే కొంతమందికి బాగా ఎఫెక్ట్ అవుతుంది జెట్ లాగ్ అనేది, కొంతమందికి అసలు జెట్ లాగ్ నాకేం లేదు అన్నట్లే ఉంటుంది అనమాట. సో అలవాటు అయిపోయింది వచ్చిన కొద్ది తర్వాత. అండ్ ఇంకా వెజిటేరియన్ కష్టాలు ఉంటాయి భయ్య అమెరికాలో. ఒక వెజిటేరియన్ కనుక అమెరికా వస్తుంటే వాడు పొరపాటున కానీ బయట ఎక్కడికైనా వెళ్ళి, వాడు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా అక్కడికి వెళ్ళి ఏదైనా బయట ఏదైనా కొనుక్కొని తినాలంటే నువ్వు ఎటు చూసినా బర్గర్లు పిజ్జాలు ఎట్లాంటి అయినా కానీ నీకు ఇండియాలో ప్రతి దాంట్లో వెజ్ ఆప్షన్స్ అనేది ఉంటాయి. కొంచెం ఎడకపోతే నీకు బీఫ్,
పోర్కు, చికెను, మటను, గుడ్లు ఇవి తప్పితే ఏమి ఉండవన్నమాట బయట స్టోర్స్లో అయితే. ఇంకా ఏదున్నా కానీ గ్రాసరీస్ ఏమన్నా తినాలనిపించినా పన్నీర్లు అవి ఇవి బయట మనం కొనుక్కోవటం, వాల్మార్ట్లో ఇంటికి తెచ్చుకొని చేసుకొని తినటమే. ఎక్కడో ఉంటాయి వెజ్ రెస్టారెంట్స్ కూడా అక్కడక్కడ, బట్ మోస్ట్లీ అమెరికాలో మొత్తం నాన్ వెజ్ ఎక్కువ తింటారనమాట. అమెరికా వచ్చే ముందు అంటే ఇండియాలో ఉన్నప్పుడు కొంచెం మీమ్స్ అవి ఇవి చూస్తూ ఉంటాం కదా ఇన్స్టాగ్రామ్లో బయట. సో ఆ మీమ్స్లో స్ప్లిట్ వైజ్ కష్టాలు అది ఇది, డబ్బులు సమస్యలు వస్తాయి, అందరితో గొడవలు వస్తాయి, గ్రాసరీ కష్టాలు, ఒకటి ఇది వద్దంటాడు, ఒకటి అది వద్దంటాడు, ఇది కట్ల అవి వస్తాయి అవి వస్తాయి అని ఒక రేంజ్లో కొంచెం ఊహించుకొని వస్తామన్నమాట. బట్ నాకు తెలిసినంత వరకు మాకైతే పెద్ద ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. గ్రాసరీస్ అంటారా, ఇంట్లోకి కావాల్సిన మొత్తం కామన్ స్టఫ్ మొత్తం తెస్తాం, అవి ఇంకెవరిని అడిగే పని లేదు, స్ప్లిట్ చేసేస్తాం అనమాట. స్ప్లిట్ వైజ్లో కూడా కష్టాలంటే ఏమి ఉండవు, ఒక వీక్లీ వీక్లీ ఎవరి దగ్గర ఉన్నప్పుడల్లా కొట్టేస్తూ ఉంటారు, క్లియర్ చేస్తూ ఉంటారు. ఇంకా కామన్ జంక్ ఫుడ్ ఎవడు ఇష్టం వచ్చినాయి వాడు తినాలనుకున్నప్పుడు మొహమాటం ఏముంది, ఇంకా మనం బయటకు వస్తున్నావు, ఎవడి బతుకు వాడిదే, ఎవడి రూపాయి వాడిదే, నువ్వు ఒకటి కొనుక్కుంటున్నావు ఇది నాకు అని చెప్పి నువ్వు వేసుకుంటావు, స్ప్లిట్ నీకు అది డివైడ్ చేసేటప్పుడు కూడా నీది నీకు వేస్తారనమాట. సో దాంట్లో నాకు కొత్తగా ఏమనిపించలేదు, ఎందుకంటే ఇండియాలో కూడా అట్లానే, నేను ఇండియాలో కూడా అంతే ఉండేవాళ్ళమన్నమాట, మేము ఫ్రెండ్స్ ఉన్నా కానీ అట్లా కానీ. సో ఎవరైనా ఏమైనా కామన్ అన్ని కామన్గా అయితే కామన్ వేసేస్తాం, ఏమన్నా సపరేట్గా కొనుక్కుంటే సపరేట్ ఎవరిది వాళ్ళకి వేసేస్తాం అనమాట. సో దాంట్లో పెద్ద ఇబ్బందులు ఏం కలగలేదు. బట్ కొత్తలో వచ్చిన కొత్తలో భయ్యా కన్వర్జన్ బాధలు ఉంటాయి. నువ్వు ఏదైనా చూసావు, ఇప్పుడు ఒక స్టోర్కి వెళ్ళా ఏదైనా కొనుక్కోవాలనుకున్నావు, అది చూసినప్పుడు నీకు కింద రేట్ ఉంటుంది, రేట్ ఫస్ట్ నువ్వేం చేస్తావు ఆ రేట్ని $10, $10 అంటే 10×82 ₹850, వామ్మో ₹850 పెట్టి ఇది కొంటున్నానా అని చెప్పి ఫస్ట్లో వామ్మో కొనబుద్ధి కాదు, ఏమి ఏది చూసినా కానీ ఇంత అంత అని చెప్పేసి నువ్వు INR USD నుంచి INR కన్వర్ట్ చేస్తావు, ఆలోచిస్తావు అంటే కొనలేము. ఒక వారం ఉంటుంది ఇట్లాంటి ఫేస్ అనమాట, ఈ ఫేస్ దాటిపోయిద్దిలే అలవాటు అయిపోయింది. తర్వాత కొన్ని రోజులు పోతే $10 సరే $10 అంటే ఒక ₹100 $10 తీసేసుకో అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో కన్వర్షన్ బాధలు అనేవి కూడా కొంచెం ఉంటాయి స్టార్టింగ్లో, తర్వాత అలవాటు అయిపోతూ ఉంటుంది డాలర్స్కి అలవాటు అయిపోతాం మనం కూడా. ఓ అపాయింట్మెంట్ కష్టాలు ఉంటాయి భయ్య ఈ అమెరికాలో, అపాయింట్మెంట్ లేనిదే నీ కుక్కకి ఇంజక్షన్ కూడా పడవాడు అపాయింట్మెంట్ లేకపోతే. నువ్వు ఏది కావాలన్నా అపాయింట్మెంటే, బ్యాంక్ అకౌంట్ కావాలన్నా నీ, మనం ఇండియాలో SBI బ్యాంక్కి వెళ్తే అంటే అక్కడ అపాయింట్మెంట్ అక్కర్లేదు, బట్ అక్కడ మన పని అట్టాకు జరగదు అనుకోండి, లేట్ అయితే ఎడకపోతే అడగబోమంటారు, అడగపోతే ఎడగబోమంటారు. బట్ ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకొని వస్తే మాత్రం చిటికలో పని అయిపోయింది. బట్ అపాయింట్మెంట్ దొరకటం కూడా ఇక్కడ ఎంత కష్టం అంటే, నువ్వు ఈరోజు అపాయింట్మెంట్ చూస్తే నీకే వారానికి 10 రోజులకో 20 రోజులకో దొరుకుతుంది. ఇంకో సినారియో కూడా ఉంది చెప్తాను దాని గురించి కూడా. సో ప్రతి దానికి నువ్వు ఫస్ట్ నీకు ఏదైనా ఆఖరికి నీ కార్ మెకానిక్ దగ్గరికి వెళ్ళాలన్నా ఏదైనా నువ్వు ఏమన్నా అంటే కొనుక్కోవడానికి ఏముండదులే, వాల్మార్ట్లకి వీటికి, బ్యాంకులకి, డ్రైవింగ్ లైసెన్స్లకి, హాస్పిటల్కి, వాటికి వీటికి ఏదైనా కానీ పక్కగా నీకు ఆ టైంకి అపాయింట్మెంట్ ఉంటేనే రాణిస్తారు, లేదంటే చెల్ వెళ్ళమ్మా అంటారు, వచ్చేటి వెనక్కి ఏమి ఉండదు. ఇంకా కాలేజ్ కష్టాలు అనమాట. మనం ఇండియాలో అప్పుడు దాకా ఉండి ఎగ్జామ్ ముందు రోజు చదవటం లేకపోతే 2-3 రోజుల ముందు చదవటం, బాగా గట్టిగా యూట్యూబ్లో 4 వీడియోలు చూసి చదివేసి రాసేసుకొని అది ఇది చేసి PDFలు పంచేసుకొని షేర్ చేసుకొని చదివేసుకుంటే 2 రోజుల ముందు చదివితే పాస్ కాదు కదా 70-80% కూడా వస్తాయి అనమాట చాలామందికి, మంది అదే పరిస్థితి అనుకోండి. బట్ ఒక్కసారి నువ్వు అమెరికా వచ్చిన తర్వాత నీకు కళ్ళల్లో రక్తం వస్తుంది అనమాట వాళ్ళు ఇచ్చే అసైన్మెంట్లకి, యాక్టివిటీలు అంటారు, అసైన్మెంట్లు అంటారు, క్విజ్లు అంటారు, అయ్యి అంటారు, ఈ అంటారు, ఇది చేయాలంటారు, అది చేయాలంటారు. ఇంకా కొంచెం నీకు ప్రియర్గా కొంచెం అన్నా నీకు నాలెడ్జ్ లేకపోతే అసలు శూన్యం, నీకేం అర్థం కాదు, కూర్చొని ఇట్లా మలయాళం సినిమా వితౌట్ సబ్టైటిల్స్ చూస్తున్నట్టు ఉంటుంది అనమాట. బట్ నీకు ఇంకా చాలా కష్టం ఉంటుంది, దాన్ని కూడా కొంతమంది బైపాస్ చేస్తారనుకోండి బయట డబ్బులు గ్రాపించుకోవటం అట్లా. బట్ ఇంకా అమెరికా దాకా వచ్చి కూడా అంటే 1-2 అంటే పర్లేదు భయ్యా, ఎప్పుడో కుదరినప్పుడో లేదా సడన్గా చేయాలన్నప్పుడు. బట్ ప్రతిదీ ఇంకా ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు దాకా 2 సంవత్సరాలు అన్నీ బయట రాపిచ్చేసి డబ్బులు ఇచ్చి రాయిచ్చేస్తే వాడికి ఏం వచ్చింది చెప్పండి, డిగ్రీ సర్టిఫికేట్ తప్పితే ఉద్యోగానికి వెళ్ళినా కానీ ఏదో ఒకటి అడుగుతారు, కష్టం అయిపోయింది. సో చాలా ఎడ్యుకేషన్ సిస్టమ్ అమెరికాలో, దీని గురించి ఒక 2-3 నిమిషాలు 1 నిమిషం చెప్పడం కాదు, అసలు ఎట్లా ఉంటుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది క్లియర్గా ఒక వీడియో చేసి నెక్స్ట్ పెడతాను, అప్లోడ్ చేస్తాను అది కూడా. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఉండండి. అండ్ ఇంకా DMs లో నాకు కామన్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే పార్ట్ టైం జాబ్, అన్న పార్ట్ టైం జాబ్ చేస్తున్నావా, పార్ట్ టైం జాబ్ చేస్తున్నావా, పార్ట్ టైం జాబ్ ఏంది ఇదేమన్నా స్వీటా, పనిచేస్తున్నారా, ఇట్లా తెలంగాణ ఇదిగో మా పార్ట్ టైం జాబ్ చేసేయి అంటున్నారా అనుకుంటున్నారా మీరు, ఇక్కడ అమెరికాలో పరిస్థితి అట్లా ఉందని అనుకుంటున్నారా? పార్ట్ టైం జాబ్ ఇక్కడికి వచ్చిన స్టూడెంట్కి ఈ 2023లో 1.5 మిలియన్ అంటే 15 లక్షల స్టూడెంట్స్ వచ్చారంట. పార్ట్ టైం జాబ్లు అంత ఈజీగా దొరుకుతాయి అని మీరు అనుకుంటున్నారా? దొరికినా కానీ వారమంతా దొరుకుతాయి, 24 గంటలు చేసేయచ్చు, ఓ లక్ష లక్ష లక్షలు వచ్చేస్తాయి అని అనుకుంటున్నారా?
పార్ట్ టైం జాబులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి, బీభత్సంగా సంపాదించే వాళ్ళు ఉంటారు, కాకపోతే వాళ్ళు ఇంకా తర్వాత ఏం చేస్తారనేది వాళ్ళకి తెలియదు. బట్ కొంతమంది కొన్ని ఒక 2-3 రోజులు చేసుకొని తినడానికి ఉండడానికి ఒక 50,000 మిగిలేటట్టుగా చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే ఓన్లీ ఆన్ క్యాంపస్లో చేసుకునే, అసలు ఆఫ్ క్యాంపస్ అసలు ఇల్లీగల్ అనుకోండి, అసలు ఆప్షన్ తీసేయండి. నేనైతే ఏ పార్ట్ టైం జాబ్ చేయట్లేదండి, ఇప్పటికి కూడా 24 గంటలు ఇంట్లోనే ఉంటున్నాను. కావాలంటే మా ఫ్రెండ్స్ నెంబర్లు కూడా ఇస్తాను, కనుక్కోండి అందరినీ. 24 గంటలు నేను వచ్చి 2 నెలల నుంచి ఇంట్లోనే కూర్చుంటున్నాను అనమాట. అసలు పార్ట్ టైం జాబులు దొరికే పరిస్థితి లేదండి. నువ్వు ఎవడిని అడిగినా ఏమి అడిగినా పొరపాటున ఎక్కడికైనా వెళ్ళి పార్ట్ టైం జాబ్ ఉందా అంటే లేదు దుబ్బే అంటారు. లేదంటే నీ మహా అయితే నీ ఫోన్ నెంబర్ తీసుకొని నీ సంతోషం కోసం నీ ఫోన్ నెంబర్ తీసుకొని రాసుకుంటారు, పొమ్మంటారు, ఉంటే ఉన్న తర్వాత అసలు ఇంక నీకు ఫోన్ చేయడం కాదు కదా, నువ్వు ఎవడో కూడా తెలియదు వాడికి. సో పార్ట్ టైం జాబ్లు అయితే చాలా కష్టంగా ఉన్నాయి. మా రూమ్లో ఒక అమ్మాయికి ఆన్ క్యాంపస్ జాబ్ వచ్చిందనమాట. సో ఇంకా దేవుడి మీద భారం వేసేసి దండం పెట్టుకొని ఆన్ క్యాంపస్ పార్ట్ టైం జాబులు వచ్చిన వెంటనే మెయిల్ వస్తుంది మీకు అప్లై చేయమని. వెంటనే వచ్చిన 2-3 మినిట్స్కో లేకపోతే 1 అవర్ 2 అవర్స్కో వెంటనే అప్లై చేసేస్తే మీకు లక్ ఉంటే కనుక తగులుతుంది, ఇంటర్వ్యూ పిలుస్తారు, జాబ్స్ వస్తాయి. అట్లా ఆన్ క్యాంపస్ ట్రై చేసుకుంటా ఉంటే దొరుకుతాయి అనమాట. అండ్ ఇంకా మీకు ఆన్ క్యాంపస్ జాబ్ వస్తే ఎస్ఎస్ఎన్ వచ్చే బెనిఫిట్ కూడా ఉంటుంది, సోషల్ సెక్యూరిటీ నెంబర్ అనేది వస్తుంది అనమాట ఆన్ క్యాంపస్ జాబ్ వస్తే. బట్ బయట చేసే అన్ని ఇల్లీగల్ వాటికి ఏమి రావు. ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది భయ్య, మెయిల్ డెలివరీ అంటే ఇప్పుడు మనకి పోస్ట్, మనకి ఇండియాలో పోస్టులు అమెజాన్ డెలివరీలు ఎట్లా వస్తాయో ఇక్కడ మెయిల్ డెలివరీ అంటారు అనమాట. ఎవరి మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉండొచ్చు, మనకి తాళం ఇస్తారు, అక్కడ మెయిల్ బాక్స్ ఉంటుంది, ఎవరి ఎవరి అపార్ట్మెంట్ నెంబర్ వాళ్ళు చెక్ చేసుకోవచ్చు, దాంట్లో ఉంటాయి అనమాట. మెయిల్ డెలివరీ వాడు కూడా అప్పుడప్పుడు పెడతాడు, అప్పుడప్పుడు పెట్టాడు మనకి. ఇప్పుడు అమెజాన్ నేను ఆర్డర్ పెట్టినప్పుడు ఒక 2-3 వెనక్కి వెళ్ళిపోయినాయి అనమాట డెలివర్ అవ్వకుండా. అదేంద్రా బాబు అంటే నువ్వు ఇంటి అడ్రస్ మొత్తం పెట్టావు కానీ నీ అపార్ట్మెంట్ అంటే ఐ మీన్ నీ ఫ్లాట్ నెంబర్ పెట్టలేదు అందుకని వెనక్కి వెళ్ళిపోయింది అన్నాడు. అమ్మా ఫోన్ నెంబర్ అనే ఒక ఆప్షన్ ఇచ్చాడు, ఫోన్ నెంబర్ ఇచ్చాము, ఫోన్ చేయొచ్చుగా. ఇక్కడ దేనికి ఫోన్లు చేయరండి, మీకు ఏది ఏ డెలివరీ వచ్చినా ఏం వచ్చినా ఆఖరికి ఫుడ్ వచ్చినా ఏది వచ్చినా కానీ నీ ఇంటి డోర్ నెంబర్ నువ్వు పెడితే ఆ టైంకి నువ్వు చూసుకొని అది తీసుకోవడం తప్పితే వాళ్ళు వస్తారు, అక్కడ పెడతారు, మహా అయితే ఫోటో తీసుకొని వాళ్ళు అప్లోడ్ చేసుకుంటారు, నేను పెట్టేశానని చెప్పేస్తారు, వెళ్ళిపోతారు. మొన్న అయితే మా ఫ్రెండ్ది ల్యాప్టాప్ ఆర్డర్ చేస్తే ల్యాప్టాప్ వచ్చింది, వాడు ఎక్కడో లీజింగ్ ఆఫీస్ దగ్గర మెయిల్ బాక్స్ ఒక దాంట్లో, లాకర్ దాంట్లో, మాకు అసలు లాకర్ ఇంకా ఇవ్వలేదు, వాడు అందులో డెలివరీ చేసి డెలివర్డ్ అని పెట్టి వెళ్ళిపోయాడు. మేమేమో ఊరంతా ఎత్తుక్కున్నాం, అపార్ట్మెంట్ మొత్తం ఎత్తుకున్నాం, లీజింగ్ ఆఫీస్ లోపల ఎత్తుకొని దొరకలేదు. తర్వాత కస్టమర్ కేర్ వాడికి ఫోన్ చేస్తే వాడు చెప్పాడు అనమాట, ఇట్లా ఒక లాకర్ ఏదో ఉంటుంది అక్కడ మేము డెలివరీ చేసామని. తర్వాత అక్కడ మేము ఏదో కోడ్ కొడితే అప్పుడు తీసుకున్నాం అనమాట. సో ఫోన్ నెంబర్లు ఇస్తాం కానీ దేనికి ఫోన్ చేయరు, దానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ అడ్రస్లకి వీటన్నిటికి పెట్టేటప్పుడు కూడా ప్రతిదీ జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. నాకు రీసెంట్గానే వచ్చిందండి డ్రైవింగ్ లైసెన్స్ కూడా, ఇక్కడ ఎక్కడ ఉండాలి పెట్టాను. సో డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవడానికి నాకు అంటే మీకు అపాయింట్మెంట్లు నేను సరదా, సరే డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి, ఒక ఐడెంటిటీ ఉండాలంటే ఎప్పుడు పాస్పోర్ట్ పట్టుకొని తిరగలేము కదా, సో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే బెటర్ అన్నారు. నాకు పక్క స్టేట్స్లో ఎట్లా ఉందో తెలియదు కానీ టెక్సస్లో నేను డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయడానికి అపాయింట్మెంట్ కోసం అపాయింట్మెంట్ చూస్తే, నేను ఆగస్టులో అపాయింట్మెంట్లు చూస్తే వాడు అపాయింట్మెంట్లు ఎప్పుడు చూపిస్తున్నాడు తెలుసా, ఫిబ్రవరి 2024, మార్చ్ 2024, అప్పటికి నెక్స్ట్ వచ్చే సంవత్సరం మార్చ్లో ఫిబ్రవరిలో వాడు అపాయింట్మెంట్లు చూపిస్తున్నాడు అనమాట. అంత గ్యాప్ ఉంది. బట్ ఏదో ఇండియాలో లాగా, ఇండియా ఏదో సినిమాలో చూపిస్తారు కదా 3,000 రూపాయలు ఇస్తే గుడ్డోడికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు, అట్లా ఏం ఉండదు ఇక్కడ, ప్రతిదానికి అపాయింట్మెంట్ అని చెప్పాను కదా. సో దానికి కూడా మీకు డ్రైవింగ్ లైసెన్స్ గురించి సపరేట్గా అంటే నాకు దొరికేసింది లేండి అపాయింట్మెంట్, సమ్ ఎమర్జెన్సీ అపాయింట్మెంట్స్ ఉంటాయి, సేమ్ డే వాక్ ఇన్ అపాయింట్మెంట్స్ అని. సో వీటి గురించి క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చెప్తా, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది. సో డ్రైవింగ్ లైసెన్స్ గురించి కూడా వీడియో చేస్తాను, అది వేరే సపరేట్గా చేస్తా. సో అట్లా ఇట్లా కింద మీద పడి ఒక ఐడి కార్డు కోసం డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్నాను. సో అట్లా కనుక మీరు తెచ్చుకోకపోయి ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ స్టేట్ ఐడి అని ఉంటుంది, ఏదో ఒకటి తెచ్చుకుంటే కొంచెం బెటర్ అనమాట. సో ఇన్ని కష్టాల మధ్యలో ఒక స్టూడెంట్ కాలు చెదరకుండా కళ్ళు మూసుకోకుండా అట్లా నుంచొని అట్లా ఉంటే పేరెంట్స్ ఏమో మా అబ్బాయి అమెరికా వెళ్ళాడు, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అబ్బాయి అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అని చెప్పుకుంటారు. ఇంటి పక్కన వాళ్ళే అమ్మ అమెరికా వెళ్ళిపోయిందంట, ఈ అబ్బాయి అమెరికా వెళ్ళిపోయాడంట అనుకుంటూ ఉంటారు. సర్లేండి వాళ్ళ సంతోషం ఏదో వాళ్ళని పడనివ్వండి, ఇక్కడ ఉన్న మనకు అర్థమవుతున్నాయి కదా కష్టాలు బాధలు ఉండాలండి, తెలియాలి ప్రతి ఒక్కరికి తెలియాలి కష్టాలు బాధలు తెలియతేనే జీవితం, లేదంటే ఏముంది చెప్పండి, అందరూ పడతారు అందరూ పైకి వస్తారు. కాబట్టి ఓ సీటు కిందకి 40 లక్షలు లోన్ వచ్చింది, 2 సంవత్సరాలు అయిపోయే లోపు ఉద్యోగం వచ్చిందో రాదో కానీ తెలియదు. కానీ ఒకడేమో ఉద్యోగాలు లేవు మీరు ఎందుకు వచ్చారంటాడు, ఇంకొకడేమో మీరు ఇప్పుడు వచ్చారుగా రైట్ టైం వెళ్ళే, ఈ 2 సంవత్సరాలు మీరు చదువుకునే లోపు ఉద్యోగాలు వచ్చేస్తాయిలే అంటాడు. తర్వాత ఇంకొకడేమో ఉద్యోగాలు వచ్చినా పోతాయిరా బాబు కష్టం అంటాడు. ఇంకొకడేమో ఉద్యోగం వచ్చినా మనకి H1B పిక్ అవ్వడం చాలా కష్టం అయిపోయింది భయ్యా, ఇన్ని లక్షల స్టూడెంట్స్ వచ్చినాయి కదా అంటాడు. ఊరిని అమ్మ నాకు డ్రైవింగ్ లైసెన్స్ రావడానికే 2 నెలలు పట్టిందిరా, ఇంకా గ్రీన్ కార్డులు H1B కార్డులు వాటి మీద నాకు నమ్మకాలు కూడా లేవనుకోండి. సో అట్లా ఇంకా ప్రతి స్టెప్లో మీరు ప్రతి దాన్ని అనలైజ్ చేసి ప్రతి దాన్ని చూసి కాన్సన్ట్రేట్ చేసి పని చేసి చేస్తేనే మీకు ఫలితం అనేది ఉంటుంది అనమాట. లేదు ఆడ వదిలేసి అది అవ్వాలంటే ఏది అవ్వదు అమెరికాలో, ప్రతిదీ మనం చేసుకోవటమే. ప్రతి ఎవడు కాడు ఇంకా
ఇంకా కొన్ని కష్టాలు ఉంటాయి భయ్య. అసలు అంటే ఇక్కడ అసలు ట్రాన్స్పోర్టేషన్ చాలా వరస్ట్ అని చెప్పాను కదా, ఓన్లీ కార్లోనే తిరుగుతారు. సో అట్లా ట్రైన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ట్రైన్లో ఒక తిరిగా బాగానే ఒక 1-2 వీక్స్ తిరిగాను అనమాట. ట్రైన్లో ఒక కార్ చూద్దామని అటు ఇటు తిరుగుతూ ఉన్నాను ట్రైన్లో. రైల్వే స్టేషన్లు ఎట్లా ఉంటాయంటే, మన ఇండియాలో రైల్వే స్టేషన్లో కొట్టుకుంటారు జనాలు, ఇక్కడ నేను తప్పితే ఎవడు ఉండరు రైల్వే స్టేషన్లో. ఆ ట్రైన్లో కూడా ఎట్లా రకాలు ఉంటారంటే హోమ్లెస్ పీపుల్ అని ఉంటారు అనమాట. ఇండియాలో బెగ్గర్స్ ఉన్నట్టు ఇక్కడ హోమ్లెస్ పీపుల్ ఉంటారు అనమాట. డేంజరస్గా ఉంటారు, మహోల్ డేంజరస్గా ఉండదు. అసలు చేతులు రెండు ఇట్లా జేబులో పెట్టుకొని స్టిఫ్కి ఇట్లా కూర్చొని కళ్ళు మూసుకొని లేకపోతే ఇట్లా తలకాయ కింద దించుకొని అంతే కూర్చుంటాను అనమాట నేను అట్లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే. సో భయం భయంగా డబ్బులకు డబ్బులు పార్ట్ టైం జాబులు చేసి బతికేద్దాం అనుకుని వచ్చేవాళ్ళు చెప్తున్నాను భయ్య. ఇప్పుడు 2 నెలలు అవుతుంది 2 లక్షలు ఎగిరిపోయినాయి. సో అట్లా మీకు లివింగ్ ఎక్స్పెన్సెస్కి అయితే మీరు సంపాదించుకునే అంటే మీకు అక్కడి నుంచి తెచ్చుకునే విధంగా ఉంటే వెల్ అండ్ గుడ్ మీరు రావచ్చు. ఆర్గల్స్ ఆన్ క్యాంపస్ జాబ్ గట్టిగా ట్రై చేసి అది పెడితే మీకు లివింగ్ ఎక్స్పెన్సెస్కి వచ్చేస్తాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. బట్ స్టార్టింగ్ స్టేజెస్లో లోన్ లేకుండా వస్తే మాత్రం చాలా ఇబ్బందులు, ఇంతకంటే డబల్ ఇబ్బందులే ఫేస్ చేసే స్టూడెంట్స్ చాలామంది ఉన్నారనమాట. సో మోస్ట్ ఆఫ్ ద అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను ఈ 2 నెలల్లో వచ్చినవి అన్నీ మొత్తం. అదనమాట ఈ వీడియోకి. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అమెరికా పోతా అంటాడా మీ ఫ్రెండ్ వాడికి ఈ వీడియోని షేర్ చేసి ఇప్పుడు వెళ్ళరా అమెరికా అని చెప్పండి. సో అదనమాట ఈ వీడియోకి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.